నమస్కారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు మనం చూస్తూ ఉంటాం, కానీ కొన్ని సినిమాలు ఎప్పుడూ స్పెషల్గా మనకు గుర్తుండిపోతుంటాయి. ఈ జాబితాలో చేరడానికి త్వరలో మన ముందుకు వస్తోంది రంగు. ట్రైలర్ చూసినప్పుడే నాకైతే సంథింగ్ స్పెషల్, ఏదో కొత్తదనం ఉంది అనిపించింది. సో రిలీజ్కి ముందే రంగు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి రంగు టీం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే కార్తికేయ గారు. హాయ్ రవీంద్ర గారు. సినిమాలో ట్రైలర్లో సినిమా ట్రైలర్లో చూసే కొంచెం భయపడ్డాము, మీరు రియల్గా చూసినా అలానే ఉన్నారు, కొంచెం భయం వేస్తుంది సార్ చూస్తుంటే, పర్లేదా సార్? ఏం చాలా పైకి అలా కనపడతాడు సాధు జంతువు. సార్ కార్తికేయ గారు అసలు రంగు బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ అన్నారు, సో ఎక్కడ జరిగింది రియల్ స్టోరీ, మీరు దాన్ని ఎలా పట్టుకొచ్చారు, హౌ ఇట్ హ్యాపెండ్? యాక్చువల్లీ ఇది యాక్చువల్గా 2009లో జరిగిన స్టోరీ అండి. ఇది విజయవాడలో జరిగింది. లారా అని ఒక అతని స్టోరీ ఇది. అది ఒక పేపర్లో చూసి, ఆ ఇన్సిడెంట్ చూసి, మా ఫ్రెండ్స్ ఉన్నారు విజయవాడలో, రవి కిరణ్ వీళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. అక్కడికి వెళ్ళి ఆ కేసు గురించి పోలీస్ ఆఫీసర్స్ని, అక్కడున్న పీపుల్ని, ప్లస్ లారాతో క్లోజ్గా తిరిగిన సమ్ పర్సన్స్ని కలిసి ఒక 6 మంత్స్ అట్లా అక్కడే ఉండేసి రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, అది చాలా పెద్ద టాపిక్గా అయిపోయింది. అది అంటే ఒక విజయవాడలో రెగ్యులర్గా అంతకుముందు సినిమాలు విజయవాడ స్టోరీని బేస్ చేసుకుని వచ్చినాయి, సమ్ రౌడీజం, గ్యాంగ్స్టర్ బయోగ్రఫీ వచ్చినాయి. ఇది ఆ గ్యాంగ్స్టర్ లుక్లో ఉంటుంది, కానీ ఇట్స్ నాట్ గ్యాంగ్స్టర్ స్టోరీ. ఒక కుర్రాడికి ఒక పోలీస్ ఆఫీసర్కి మధ్య జరిగిన ఒక కాన్ఫ్లిక్ట్, దాన్ని డీల్ చేయాలంటే నాకు సినిమా పరమైన నాలెడ్జ్ ఉంది, కానీ కథ పరమైన చేసుకోగలిగాను, కానీ దాన్ని కంప్లీట్గా సినిమాటిక్ లాంగ్వేజ్లోకి తీసుకురావాలంటే మనకు ఉంది గురువు. దేర్ ఇస్ నో ఆప్షన్. అలా స్టార్ట్ అయిందండి. అతను చెప్పినట్టు మీరు ఇది బెజవాడలోదే అని కాదమ్మా, రేపు సినిమా చూస్తే అందరూ ఇది మనవుళ్ళో పలానాడు కాదు అని కూడా అనుకుంటారు. ఎందుకంటే ఇవాళ సొసైటీలో పోలీస్ వ్యవస్థ, నేర వ్యవస్థ, ఈ రెండింటి మధ్య ఉన్న ఒక అద్భుతమైన లింక్ ఉంటుందమ్మా ఈ కథలో. అది అక్కడ జరిగిన కథను అలా తీసుకున్నాం, కానీ బట్ మీరు ప్రతి వాళ్ళు వాళ్ళ జిల్లాలో వాళ్ళ గ్రామాల్లో ఏదో ఒక ఊరి పేరు చెప్తారు, రే మన ఊళ్ళోనే ఆడెలాగ ఇరుక్కున్నాడు రా అనే చెప్పుకుంటారు. అంటే అంత నేచురల్ స్టోరీ. అంటే బయట మరి పోలీస్ వ్యవస్థకి, నేర వ్యవస్థకి జరిగేటువంటి సంఘర్షణలో కొన్ని కొన్నిసార్లు పోలీస్ వ్యవస్థ గెలుస్తుంది, కొన్ని కొన్నిసార్లు నేర వ్యవస్థ గెలుస్తుంది, సినిమాలో ఏది గెలుస్తుంది? అది ఆయన ఈయన బాగా చెప్తారు. అంటే ఒకటమ్మా, ఇప్పుడు నేరస్తులు మామూలుగా నేరస్తుడిగా పుట్టరగానే తయారు చేయబడతారు, సొసైటీ తయారు చేస్తుంది. కానీ విచిత్రంగా పోలీస్ వ్యవస్థ కూడా కొంతమంది నేరస్తులు తయారు చేసింది. అది ఇప్పుడు చూస్తారు మీరు. అసలు ఎలా అంటే, ఒకడు పోలీసు వాడు ఆ పలానాన్ని పట్టుకురండి రా ఈ కేసులో నిరికిద్దాం, ఆయన కోర్టులో ఇదేంటి అసలు ఎంత అన్యాయం అన్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసరు ఇంకో పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇదేంటి అసలు మనం వచ్చింది ఏంటి, మనం ఎందుకు ఐఏఎస్ ఐపీఎస్లు పాస్ అయ్యాం, మనం చేయాల్సిన డ్యూటీ ఏంటి, ఈ వ్యవస్థ ఇలా ఉండకూడదని పోరాడే పోలీస్ ఆఫీసర్ ఇంకోడు. సో ఎందుకంటే ఇది నిజంగా ఇవాళ యాజ్ ఆన్ డేట్ కావాల్సిన కథ, జనం చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఇది కదా నిజంగానే పోలీస్ వ్యవస్థ అంటే ఇలా ఉండాలి, నేరస్తులు నిజంగానే పాపం, ఆడేదో చిన్న తప్పు చేస్తే వాడి చేత జీవితాంతం తప్పులే చేస్తున్నారే, వాడు మారకూడదా?
ఇప్పుడు మనం ఏమనుకుంటాం జైలుకి వెళ్తే మారేస్తాడంటాం, ఎంతమంది మారేస్తున్నారు? సో ఎవడు జైలు నుంచి వస్తున్నాడా అని ఎట్లా వాడుకుందాం అనే పోలీసు వ్యవస్థ రౌడీలో ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారనుకో, ఆ జీవితంలో మారడిక కానీ అది తప్పు కదా. అది ఒక చిన్న తప్పు చేసి జీవితాంతం దానికి బలవ్వాలని ఎక్కడుంది? రైట్. అది అంటే ఒక చిన్న ఆశ ఈ ఒక్కటి వాళ్ళు చెప్పినట్టు వినేస్తే నేను ఇందులోంచి బయటపడతాను అనుకుని ఆ ఒక్కటి చేస్తే ఎంత గోతిలో పడిపోతావు. సో అది పెద్ద మోరల్ అమ్మ ఈ సినిమా నుంచి యూత్కి వెళ్ళబోతున్న ఒక అద్భుతమైన మోరల్. అది లారా తనీష్ చాలా అద్భుతంగా చేశాడు. రేపు లారా దొరికితే చంపేయండి. నైట్కు నైట్ పెద్ద స్టార్ అయిపోయాడు తమ్ముడు విజయవాడలో. సో మరి రవి గారు ఇంత రెస్పాన్సిబుల్ క్యారెక్టర్, ఇవాళ సోషల్ లైఫ్లో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్, సో మీరు ప్లే చేస్తున్నప్పుడు మీరు చేసిన హోంవర్క్ ఏంటి, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఫర్ దిస్ రోల్? ప్రిపేర్ ఏం లేదు, కార్తీక్ ఫస్ట్ నుంచి వచ్చి క్యారెక్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థమైంది. రియల్ స్టోరీ అనేటప్పుడు కొంచెం బాధ్యతగా అనిపించింది, తర్వాత ఆ స్టోరీ కంటెంట్ మొత్తం విన్న తర్వాత ఆ క్యారెక్టర్లో ఉన్న నిజాయితీ కానీ లేకపోతే అవతల మొత్తం స్టోరీకి ఈ క్యారెక్టర్ని ఎలా ఫోకస్ చేసుకోవాలనేది చూసుకుని తను కూడా ఇది డైలాగ్స్ చాలా బాగుంటాయి ఆ సపోర్ట్తో పర్ఫెక్ట్గా వచ్చింది అది. ఓకే, యాక్చువల్గా రవి గారు చేసిన క్యారెక్టర్ అండి మన తెలుగు సినిమాకి ఒక నెక్స్ట్ లెవెల్ క్యారెక్టరైజేషన్ వెళ్తుందండి. అంత బాగా డిజైన్ చేశారు గురు గారు వాళ్ళు. అంటే ఒక విజువల్ వండర్ చూస్తాం మనం, ఒక క్యారెక్టర్ వండర్ అనేది సార్ క్యారెక్టర్లో చూడబోతున్నాం మనం. అంటే దాని డిస్క్రిప్షన్ ఏంటంటే అద్భుతమైన కథకి ఒక టర్నింగ్ పాయింట్ లాంటి డైలాగ్స్ వాళ్ళు రాశారు. ఆ డైలాగ్ ఏంటంటే తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువు జ్ఞానాన్ని ఇస్తాడు, పోలీసు భద్రతనిస్తాడు, ఈ మూడు ఉంటేనే మనిషి మనిషిగా బ్రతకగలుగుతాడు, ఆ మూడిట్లో ఏది మిస్ అయినా మనిషి జంతువుగా మారటం గంటసేపు పట్టదు. అది వాళ్ళు ఆ సినిమాటిక్ దాంట్లో మలిచి చేసిన విధానం. అది దాన్ని సార్ పోర్ట్రేట్ చేసిందంటే మెథడ్ యాక్టింగ్ అనేది ఉంటుంది. అంటే ఆ క్యారెక్టర్ చేయాలి అంటే అంత రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ చేయాలంటే కంప్లీట్గా బోన్ చేసుకొని నేనే పోలీస్ ఆఫీసర్ను, నేనే పోలీస్ ఆఫీసర్ అంటే తన లొకేషన్ కూడా అలానే వచ్చేవాడు. మాకు భయం వేసేది షార్ట్ చెప్పాలంటే దేన్ని డీల్ చేసినా కూడా అది ఇంపార్టెంట్ విషయం అయిపోయింది. ఏదో ఒక దానికి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, ఎండ్ సొల్యూషన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇందాక బాబాయ్ వాళ్ళు అన్నట్టు ఒక తెలియకుండా ఒకడు వచ్చి ఇరుక్కుపోతే పోలీస్ వ్యవస్థలో అతను కూడా ఒక ఇతన్ని చేయబోతే ఒక సేవ్ చేయాల్సిన వాడే ఇంకో విధం అయిపోతే ప్రతిదానికి అదే పాయింట్. ఇప్పుడు ఆడపిల్లని ఇంకొకళ్ళు సేవ్ చేయాలి, తల్లిదండ్రులే సేవ్ చేయాలి అని అంటున్నారు ఒక చోట, ఇంకో చోట చిన్నప్పటి నుంచి మగపిల్లల్ని బాధ్యతగా తల్లే పెంచాలని చెప్పే రోజులు ఫస్ట్లో ఎప్పుడో చిన్నప్పుడు ఆ రోజుల్లో చెప్పిన మాట రిపీట్ అవుతుంది. అలాగే పోలీసులు బాధ్యతగా ఉండాలి అని ఈ సోషల్ అవేర్నెస్ ఉన్న సొసైటీలో ఇవాళున్న జనాలలో ఒక ఇది నిజంగా జరిగిపోయింది, మనమేం క్రియేట్ చేసింది కాదు. అతను నిజంగా డెడికేటెడ్గా చేసిన వర్క్ని అది ఎంత ఇంపాక్ట్ సొసైటీ మీద ఉంటుంది నిజంగా రేపు పొద్దున చూసిన ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇంకో పాయింట్. అయితే ఫస్ట్ నిజంగా అతను ఆల్రెడీ ఒక ఆఫీసర్ ఆఫీసర్ లాగా వర్క్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సొసైటీ మీద అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దీంట్లో ఇద్దరు పోటీ పడ్డారండి, తనీష్ గారు రవి గారు పోటీ పడ్డారు, నువ్వు నేనన్నట్టుగా ఉంటారు. ఇప్పుడు తనీష్ ఏం చేస్తాడు, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు, మనకి ఎత్తుపోయి అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళు అలా ట్రావెల్ చేయించారు ఆ ఇద్దరు ఆ భుజాల మీద వేసుకొని. ఒక మనం విజయవాడలోకి వెళ్ళి వాళ్ళ వీధుల్లోకి వెళ్ళి చూస్తున్నట్టు ఉంటుంది. లంచం తీసుకొని పోలీస్ స్టేషన్ ఉందా ఉంటే చెప్పండి, నేను అక్కడికి వెళ్ళి లొంగిపోతాను. ఇది తప్పు అని చెప్పడానికే ఇలాంటి విగ్రహాలు కడతారు. కానీ కార్తికేయ గారు కమర్షియల్ పాయింట్స్ వైపు ఇప్పుడు ఆడియన్స్ కానీ అందరూ అట్రాక్ట్ అవుతున్నారు, కానీ మీరు
ఒక చిన్న రిస్క్ అని చెప్పచ్చు. యాక్చువల్లీ రియల్ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడము, దాన్ని ఇలా పిక్చరైజ్ చేయడం చాలా బాగా వచ్చింది, కానీ చిన్న పాయింట్ ఆఫ్ రిస్క్ కూడా ఉంది ఇందులో. సో హవ్ యూ యాక్సెప్టెడ్ దట్? నాకున్న ఒకే ఆన్సర్ అదే అండి, పరశుర బ్రదర్స్ గారు. రిస్క్ అనేది పరశుర బ్రదర్స్ గారు కల ఉంటే రిస్క్ అనేది దరిదాపులో రాదు, దానికి చావు భయం. యాక్చువల్గా చావు భయం అంటే నా ఎక్స్పీరియన్స్ అండి. వాళ్ళు దాసరి నారాయణ రావు గారు గ్రేట్ తరంతో చేశారు, మెలో డ్రామా నడుస్తున్న టైంలో చేశారు. మళ్ళీ బి గోపాల్ గారు ఇలాంటి వాళ్ళు డ్రామా నడుస్తున్న టైంలో రాశారు. ఆ తర్వాత కొంచెం అగ్రెసివ్నెస్ ఉన్న టైము వివి వినాయక్ గారు ఈ టైంలో ఉన్నప్పుడు చేశారు. మళ్ళీ ఒక కొత్త స్టూడెంట్ని యాక్చువల్గా వాళ్ళు పరశు బ్రదర్స్ గారు వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నట్టు ఉంటుంది. ప్రతి దానికి క్వశ్చన్ చేస్తారు. నేను ఆ స్క్రిప్ట్ చేసినంతకాలం, పరశుర బ్రదర్స్ గారు వాళ్ళు డైలాగ్స్ రాసినంతకాలం నాకు రోజు నిద్ర పట్టదండి. రేపు పొద్దున ఏ క్వశ్చన్ అడుగుతారు, ఈ క్యారెక్టర్ ఎలా ఇంది బిహేవ్ చేస్తుంది, ఈ డైలాగ్ ఇక్కడ ఇంత డెన్సిటీ దీనికి కావాలి, దానికి సోర్స్ ఇంకేముంది, ఒరిజినల్ స్టోరీలో ఇంకేముంది తీసుకురా అంటే ఆ ఫీడ్బ్యాక్ని కంప్లీట్గా ఒక కమర్షియల్ లుక్తో ఉన్న సినిమాని బయటికి తీసుకొచ్చేస్తారు. రిస్క్ అనేది దరిదాపులు రాదండి. పరశుర బ్రదర్స్ దగ్గర ఉంది ఏంటంటే గ్రామర్ తీసుకున్న దాన్ని ఎలా గ్లామరైజ్ చేయాలో చూసుకుంటాం. నాకు క్వశ్చన్ వేశారండి, నేను ఒక డైలాగు ఇది స్క్రీన్ ప్లే చేసుకుని వెళ్ళేటప్పుడే ఇన్బిల్ట్గా కొన్ని కొన్ని అనుకుంటాం మనం. అది వేసిన తర్వాత నాకు ఒక క్వశ్చన్ వేశారు, నేల కూర్చున్న ప్రేక్షకుడికి చదువురాని ప్రేక్షకుడు వెళ్ళాడు, వాడికి అర్థమయ్యేటట్టు ఎలా చెప్తా ఉన్నారు. నేను అసలు అది మూసేసి మీరేం చెప్తా చేస్తాను గురుగారు అన్నాను. అంటే వాళ్ళు అంటే సినిమా తీయటం ఇంపార్టెంట్ కాదు, దాన్ని రీచ్ అవ్వడానికి మనకి స్క్రిప్ట్ దగ్గర నుంచి ఏం కావాలి, అది ఫస్ట్ ఫండమెంటల్స్ అన్నమాట. పరశుర బ్రదర్స్ గారితో సినిమా చేసి అదృష్టం రావడం అనేది పూర్వజన సుకృతం, కానీ వాళ్ళ దగ్గర అక్షరాలు దిద్దుకోవటం అనేది నా సినిమా కెరీర్కి ఉండే నాకు కనిపిస్తున్న ఒక బిగ్ హెల్ప్ అది. న్యాయంగా బతకడానికి ఇవి రామాయణం భారతం రోజులు కావు భరణి, అవి కథలుగా మారిన రోజులు. కనీస డైలాగ్స్ అంటే మాత్రం నాకు ఆ బైబిల్ కురాన్ గీతా డైలాగ్ అయితే ఎంత ఎక్కేసిందంటే మైండ్ లో. ఇంకేం రాయాలి మీకోసం, మేము బైబిల్ రాశారు, గీత రాశారు, కురాన్ రాశారు, చట్టాలు కూడా రాశారు, చట్టాలని కూడా దాటి ఇంకేం రాయాలి? ఇంకేం రాయిస్తే మీరు మారుతారు? భయం డైలాగ్స్ రాసిల్లా అది మాత్రం సూపర్. మేము ఇది ఆటలో కూడా వాడుకున్నాం. ఇంకేం చేయాలి ఇప్పుడు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఇన్ని చేసాం కదా మీ డైలాగు. సో సార్ నిజంగా సార్, అంటే ఒక కొత్త డైరెక్టర్ మీ దగ్గరికి కథ పట్టుకుని వచ్చినప్పుడు మీరు ఏం చూసి సెలెక్ట్ చేస్తారు సార్? మామూలుగా అంటే అతనిలో ఉండే తపన చూస్తారా, కథ చూస్తారా? ముందు అతను నేరేట్ చేసేప్పుడే దొరికిపోతారు. ఓకే, కథని హౌ దే ఆర్ నేరేటింగ్, ఎక్స్ప్రెసివ్ నేరేషన్ ఒకటి ఉంటుంది, జస్ట్ స్టోరీని అలా బ్లైండ్గా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి మన అవసరం చాలా ఉంటుంది. ఎక్స్ప్రెసివ్గా కథ చెబుతున్న వాళ్ళకి మన అవసరం చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఉంది ఆల్రెడీ, ఆ పాత్రని ఎలా ట్రీట్ చేస్తున్నారో అలా చెప్పుకుంటే వెళ్ళిపోతారు. కథ చెప్పటం అనేది ఒక ఆర్ట్ అమ్మ. రేపు మేము ఇక్కడ మా రచయిత సంఘానికి చెప్పబోతున్నాం అండి, హౌ టు నేరేట్ ఏ స్టోరీ అని పెద్ద రచయితలందరితో చెప్పించబోతున్నాం. దాంట్లో ఆర్ట్ ఉందమ్మా, అది కథ ఎలా చెప్తావు నువ్వు. ఆ కథని చెప్పేప్పుడు నువ్వు మంచి కథని, మొన్న ఒక కొత్త అమ్మాయి చల్లవాడ శ్రీనివాసరావు కథ చెప్పి వచ్చింది, నేను పంపించా మంచి కథ అండి వినండి. విని ఆవిడ వస్తా ఆయనకి అంత ఎక్కలేదండి అని నేను వెంటనే మళ్ళీ చల్లవాడ శ్రీనివాసరావు ఫోన్ చేశా. టపటపటపటప 5 నిమిషాల్లో ఆ లైన్ చెప్పాను నేను, భలే ఉందండి ఆ అమ్మాయి చెప్తే ఇలా అర్థం అవ్వలేదే అన్నాడు. అప్పుడు నేను అమ్మ నువ్వు నేరేట్ చేయడంలో ప్రాబ్లం పడ్డావు, అంటే కథని చెప్పడం ఈజ్ ఆర్ట్. ఇప్పుడు ఈయన దగ్గరికి అంటే నా దగ్గర కథ అంటే ఆయన భయపడతారు,
అరవింద్ గారు ఏమంటాడు తెలుసు, నువ్వు చెప్పొద్దు వెంకటేశ్వరరావుతో చెప్పించు కదా. చిరంజీవి గారు కూడా, చిరంజీవి గారు ఎందుకని నేను మా మాయ చేసేస్తానని అనుమానం. ఇలా ఇంత గొంతేసుకు చెప్తూ ఉంటారు, ఏది విన్నా బాగానే అనిపిస్తుంది. ఆయన ఈయన మెల్లిగా అలా నిదానంగా చెప్తాడు, కానీ ఈయన ముందడుగా చెప్పేప్పుడు అసలు పిచ్చెక్కిచ్చేవాడు. అసలు ఆయన ఆ కథలు చెప్తాడంటే ఇది తీయిపోతే మన జనం వేస్ట్ అని. తపన అన్ను కథ అన్నారు కదా, తపన ఉన్నా వాళ్ళ ప్రొడ్యూసర్ డబ్బు అవుతుల, డైరెక్టర్లో తపన్ని చూడటం కన్నా మిగతా చాలా విషయాలు ఉంటాయి కదా. డైరెక్టర్ని ఇప్పుడు తనలో ఏదో చూసుంటారు, చాలా మంది వస్తారు, తపన ఉంటుంది. పద్మనాభరెడ్డి గారు ప్రొడ్యూసరు, ఇంకా పార్ట్నర్స్ ఉన్నారు. బట్ ఆయన పద్మనాభరెడ్డి గారు కూడా బాగా చదువుకున్న ఆయన, ఈ సినిమా ఫీల్డ్తో కొంచెం పరిచయం ఉన్న వ్యక్తి. ఆయన కూడా నాలెడ్జబుల్ పర్సన్, ఆయన కూడా ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేశాడు. ఏది కావాలంటే సినిమా అడవిలో ఉన్న జంతువు ఊరి మీద పడితే ఏం చేస్తారా? మనిషి మనిషిగా బతకడానికి భగవద్గీత, ఖురాను, బైబుల్ రాశారు. అవేవి చాటం లేదని చట్టం కూడా రాశారు. చూస్తుంటే ఎక్కడ నాకు న్యూ కమర్స్ చిన్న సినిమా అట్లా ఎక్కడ అనిపించలేదు. చాలా చాలా గ్రాండియర్ లుక్ ఉంది, చాలా చాలా అట్రాక్టివ్ గా ఉంది ట్రైలర్ అయితే మాత్రం. అంటే ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే అమ్మా, మేము విజయవాడలో షూటింగ్ చేసినప్పుడు కొంతవరకు వెహికల్స్ వెళ్ళాలి, 200 మంది క్రూ. అంటే మేము చేసిన లొకేషన్ కొంతవరకు అక్కడ నుంచి 200 మంది కారులో దిగి బైకుల మీద తీసుకెళ్ళాలి 200 మందిని కొంతవరకు. మళ్ళీ బైకులు ఒకచోట ఆపేసి ఆ 200 మంది నడుచుకుంటూ కొండెక్కాలి పైన లొకేషన్. అంటే మేము 8 గంటలకు షార్ట్ అంటే 8 గంటలకి షార్ట్ పెట్టుకుంటాం సార్ అంటే 7:50కి క్రూ మొత్తం అక్కడ ఉండేది. అంటే అంత డిసిప్లిన్, డిసిప్లిన్, ప్లానింగ్ అన్నాడు. డిసిప్లిన్ ప్లానింగ్ ఆయనదున్నా ఇక్కడ తను ఒక పని రాక్షసుడు అయిపోయాడు, ఫీల్ అయ్యి ఇన్వాల్వ్ అయిపోయాడు స్టోరీలో. ఆ ఇంపాక్ట్ నిజంగా జరిగిన కథను తనకు మొత్తం ఎక్కిపోయి అక్కడే తీయాలంటాడు ఆ షాట్, ఎక్కడైనా తీయ చీట్ చేసి. కానీ దాంట్లో కూడా చిన్న చిన్న మాటల్లో అర్థవంతంగా ఉంటాయి. ఇది రామాయణం భారతం జరిగే రోజులు కాదురా, అవి కథలుగా మారిన రోజులు అంటాడు. అలాగే మేము మనుషులు కాదు సార్, శవాల కోసం ఎదుగుతున్న సమాధులు అంటాడు. అసలు చూడండి, అంటే సమాధి ముందు అట్లాంటి మాటలు అంటే లాస్ట్లో ఫీలింగ్తో రాసిన లాస్ట్లో ఇంకొకటి ఉంటుందండి, 9 నెలలు మోసి కంటే తెలుస్తుంది ప్రాణం విలువ ఏంటో మీకు. ఒక అమ్మాయిని అడిగి తెలుసుకోండి ప్రాణం, ఒక ప్రాణం పోయటం ఎంత కష్టమో, ఆవిడ ఈజీ అంటే వెళ్ళి చంపేసుకోండి. అంటే అంత డెప్త్ తీసుకెళ్లారండి వాళ్ళు ఆ స్క్రిప్ట్ని. ఇది ఇంకో డైలాగ్, డాడీ వాళ్ళది ఒకటి ఉంటుంది, ఇలా చంపుకుంటూ పోతే పరిష్కారం ఏదైనా ఏదో సినిమాలో ఉంటుంది. నరుక్కుంటూ వెళ్తే అడవి అన్నది మిగలదు, చంపుకుంటూ వెళ్తే మనుషులు అనేవాళ్ళు ఉండరు. అంటే ఆ టచ్ అనేది ఎక్కువ ఈ దగ్గర ఎక్కువ అలవాటు ఉంటుందమ్మా. చలిసే వాళ్ళు కూడా ఫస్ట్ షాటే మీకు పరిసూరి స్టాంప్ ఉంటుందమ్మా. అరే తప్పకురా సాంబయ్య, ఏంటంటే ముళకంపొత్తాందిరా, కరెక్ట్గా ముళకంపేలా రాసు, మళ్ళీ కొంచెం తప్పుకోరా, మళ్ళీ ములకంపొత్తాందా కాదురా పెద్దవరగారు వస్తున్నాడు. ఆవిడ ములకంపలు కొట్టేశారు, విలేకరులో చప్పట్లు కొట్టేశారు. ఆ ఊరికి ములకంపలు అర్థమైపోయింది, ఆ ఊరికి ఆడికి ములకంపలు బాగుంది. ఆ టచ్ అనేది మా దగ్గర అలా పుట్టేసింది, అది అంతే. అదే గ్లామర్, ఇది గ్లామరు, అది గ్లామరు, అంతే ఆ కథని అంతే. ఇలా తీసుకెళ్లాడు, తీసుకెళ్లాడు. మా మంచి అంటే పోలీసు ఒక నేరస్తుడిని వాడుకునేవాడు ఒకడు, ఆ నేరస్తుడిని సంస్కరించడానికి పోలీ నేరస్తుడిని ప్రేమిస్తూ మళ్ళీ శిక్షించే పోలీసు ఉంటుంది. అలా నీకు తెలియదు భావన వచ్చేస్తూ ఉంటుంది. నేరేషన్ ఇంట్రెస్ట్ అది ఏం చేస్తాడు ఏం చేస్తాడా రాసినాళ్ళం కాబట్టి అది అర్థమవుతుంది మాకు. అనుభూతి చూసేవాళ్ళకి తెలుస్తుంది అమ్మ. మళ్ళీ అయ్యో పాప మీరు వదిలేస్తే బాగుండు, వదిలేస్తే బాగుండు అని వదలడు. Thank you.
సో 23వ తారీఖు కార్తీక పౌర్ణమి రోజు రిలీజ్ అవబోతోంది రంగు. ఇప్పుడు మనం విన్న విషయాలన్నీ తెరమే చూసేద్దాము ఇంకాస్త ఎక్కువగా, అంతే కదా? థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు చెప్పారు సినిమా గురించి. ఫైనల్గా కార్తీక్ గారు, మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆన్ దిస్ రంగు? ఒక ఒక రిలీజ్ ఇన్సిడెంట్ తీసుకొని దాని ఒక కమర్షియల్ కంప్లీట్ సినిమాగా మలిచాము. ఇది పిల్లల్ని పెంచుతున్న తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇంకా మనవలను చూస్తున్న తాతల వరకు కూడా ఈ కాన్సెప్ట్ అనేది అవసరం అండి. దాన్ని ఒక కమర్షియల్గా చాలా కమర్షియల్ బాండింగ్తో తీసాము, అందరికీ అర్థమయ్యేటట్లుగా, అందరికీ ఎమోషనల్గా రీచ్ అయ్యేటట్టుగా, అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ మై మూవీ ఓన్లీ ఇన్ థియేటర్స్ ప్లీజ్. yes, థియేటర్స్ లో మాత్రమే. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. థాంక్యూ అండి. లంచం తీసుకొని పోలీస్ స్టేషన్ ఉందా ఉంటే చెప్పండి, నేను అక్కడికి వెళ్ళి లొంగిపోతాను. ఇది తప్పు అని చెప్పడానికే ఇలాంటి విగ్రహాలు కడతారు. అడవిలో ఉన్న జంతువు ఊరి మీద పడితే ఏం చేస్తారా? మనిషి మనిషిగా బతకడానికి భగవద్గీత, ఖురాను, బైబిల్ రాశారు. అవేవి చాటం లేదని చట్టం కూడా రాశారు.